మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. కొన్ని కొన్ని విషయాలు మనం చెప్తూ ఉంటే చాలా సాధారణంగా అనిపిస్తూ ఉంటాయండి, కానీ మన డేట్ ఆఫ్ బర్త్కి వృక్ష సంబంధం ఉంటుంది, జంతు సంబంధం కూడా ఉంటుంది, పక్షి సంబంధం కూడా ఉంటుంది, లోహ సంబంధం కూడా ఉంటుంది. ఏ రకమైనటువంటి ఎదుగుదల కనపడనప్పుడు, ఏ రకమైన ఎదుగుదల కనపడనప్పుడు మనకి పుట్టిన తేదీ అంతా కలిపేస్తే వచ్చే నెంబర్ని కనుక పంచముఖం అంటాం. చూడండి, పంచముఖం 1, 2, 3, 4, 5 అంటే 5 రకాల త్రిభుజాలు మీకు కనపడుతూ ఉంటుంది వేసినప్పుడు. అఫ్కోర్స్ మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. దాంట్లో మీకు అన్నీ కలపగా వచ్చిన నెంబర్ని, అది ఒక సిల్వర్ ప్లేట్ కానివ్వండి, ఆర్ మరేదైనా పంచలోహాలు కానివ్వండి, ఏదైనా సరే, దాని మీద మీరు చెక్కింగ్ చేసుకోండి. చెక్కించుకునేటప్పుడు మీరు మర్చిపోకుండా చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ పంచభుజాలు ఉన్న దగ్గర మీకు సెంటర్ పాయింట్లో కాస్త చోటు ఉంటుంది, ఆ చోటులో ఓం అనేది రాయండి. ఓ తర్వాత ఓకి అనుసంధానంగా 0 పెట్టి అందులో మీ నెంబర్ వేయండి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కలిపితే వచ్చిన నెంబరు వేసుకోండి, అది డాలర్గా వేసుకోండి. చాలా మటుకు పని చేయదు అని అనుకున్న నెంబరు, మనకి ఎందుకు ఇన్ని కష్టాలు అని అనుకున్నప్పుడు ఆ జవాబు ఏదో మీకు దీంట్లో దొరుకుతుందండి. అయితే సింగిల్ నెంబర్స్ ఉండవండి దీంట్లో, సింగిల్ నెంబర్ అయితే రాదు మీకు. అన్నీ కలిపినప్పుడు వచ్చేది 2 నెంబర్స్ ఉంటుంది, అది వేసుకోండి. అలాగే చాలామంది నన్ను అడిగారు, ఒక రోజులో పుట్టినటువంటి వాళ్ళకి ఒకే కలర్ వస్తుందా, ఒకే డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి ఒక కలర్ వస్తుందా? మీకు తెలియని విషయం నేను చెప్తానండి. ఒక డేట్ ఆఫ్ బర్త్లో 24 గంటల్లో ఉన్నప్పుడు కనీసం మినిమంగా 3 to 4 కలర్స్ వేరీ అవుతాయండి. ఒక వ్యక్తి 1వ తారీఖులో పుట్టాడు అనుకుంటే అతనికి ఉదయం కనుక, అంటే 12 గంటల తర్వాత నుంచి మొదలు పెట్టుకొని ఉదయం 5:30 వరకు వచ్చిన వ్యక్తికి ఎల్లో కలర్ అద్భుతం అండి. 6:30 నుంచి మళ్ళీ 11 ఆ సమయంలో పుట్టిన వ్యక్తికి కాపర్ కలర్ బాగుంటుంది. 11 తర్వాత పుట్టినటువంటి వ్యక్తికి ఆరెంజ్ కలర్ బాగుంటుంది. 3 తర్వాత పుట్టిన వ్యక్తికి గంధం కలర్ బాగుంటుంది. ఆ తర్వాత సాయం సమయంలో పుట్టిన వ్యక్తికి మీకు చెప్పాలంటే ఒక రకమైన స్కార్లెట్ రెడ్ అంటామండి, ఆ కలర్ బాగుంటుంది. అది కాకుండా 7 తర్వాత పుట్టినటువంటి వ్యక్తులకి వాళ్ళు 1వ తారీఖులో పుట్టినా సరే బ్లూ కలర్ బాగుంటుంది. ఇప్పుడు చెప్పండి, 1వ తారీఖు పుట్టాడు కదా అని అతని కలర్ ఎల్లో అని ఫిక్స్ చేయలేం కదండి, చేయకూడదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే మనిషి మీద అన్ని రంగులు పనిచేస్తూ ఉంటాయి. మీకు నలుపు పడలేదు అంటే మీరు నలుపు ఉన్న దగ్గర ఎక్కడా ఉండకూడదు, అంటే మీరు రాత్రి సమయాలలో ఉండకూడదు, అంతేనా? అలా ఉండదు. కొన్ని కలర్స్ మీ వైబ్రేషన్ తాలూకు లేదా నెంబర్స్ తాలూకు ఒక రకమైన ఆరాని రైస్ చేస్తూ ఉంటాయి. చేసినప్పుడు మీకు అనిపిస్తుంది కరెక్టే, ఈరోజు నేను ఇవి వేసుకున్నాను కదా, నాకు బాగుంది కదా అంటారు. కొంతమంది వారం అంతా ఫాలో అవుతుంటారండి, డేట్స్ పక్కన పెట్టేస్తారు. సండే ఎల్లో, మండే తెలుపు, ట్యూస్డే ఎరుపు, బుధవారం గ్రీన్, గురువారం పింక్, శుక్రవారం బ్లూ ఆర్ సంథింగ్, దానికి సంబంధించిన కలర్లు, శనివారం బ్లాక్ వేసుకుంటారు. అంటే వాళ్ళ మనసుని ఎలా ట్యూన్ చేసుకున్నారు, వారానికి ఆ రోజు కలర్ ఏదైతే ఉంటుందో అది వేసేసుకుందాం, తప్పేం లేదు కదండి. అదొక సిస్టమేటిక్గా మీరు వర్ణాన్ని ఫాలో అవుతున్నట్టు లెక్క అన్నమాట, వర్ణాన్ని మీరు ఫాలో అవుతున్నారు. అలాగే 2వ తారీఖులో పుట్టిన వాడికి ఎల్లో కలర్ ఇవ్వకూడదని రూల్ ఏం లేదండి. 2లో పుట్టిన వాడికి వాళ్ళ వాళ్ళ సమయాన్ని బట్టి వాళ్ళకి ఎల్లోని మనం ఇవ్వాల్సి వస్తుంది. సో కలర్స్ ఫిక్స్డ్ కాదు, చెప్పాను కదండి, ప్రతిదీ అనలైజేషన్, ప్రతిదీ డీప్ ఇన్సైట్లో మనం చూడాలి, ప్రతిదీ చూడాలి. 8వ తారీఖు పుట్టిన వ్యక్తికి ఎల్లో కలర్ బాగుంది అంటే అక్కడ మీరు కనుబొమ్మలు పైకెత్తి 8వ తారీఖు బ్లూ కదా బ్లాక్ కదా వేయాల్సింది, 1 అంటే ఎల్లో కానీ ఆరెంజ్ కానీ, 8కి 1 శత్రువు కాబట్టి మీరు ససేమిరా పట్టుకోవద్దు అంటే ఈ రోజున
ఆచార్యులు కానివ్వండి, సాధువులు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, 8లో పుట్టిన వాళ్ళు కాషాయం వేసుకోవట్లేదా? సో స్ట్రిక్ట్గా మీరు అలా చెప్పారంటే కుదరదు. మీకేం కావాలో అది మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో రోజులో 24 గంటలు రంగులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అందులో మనకి పడింది, మనకి కావాల్సింది, మనకి మాత్రమే నప్పేది మన లక్కీ కలర్ అవుతుంది. అర్థమైంది కదండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.